విధులు పట్టుకున్న తర్వాత మాత్రమే ఆ మహిళ సంబంధించినటువంటి వివరాలు తెలియడం జరిగింది. మరి ఇతని ద్వారా వెరిఫికేషన్ చేస్తే ఆ మహిళ ఎవరో మనిషి లీడ్స్ చూడడానికి మూడో టీము ఈ మృతదేహం ఈ మృతి చెందినటువంటి మహిళ సంబంధించినటువంటి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి నాలుగో టీము ఈ అక్కిదను ట్రేస్ చేయడానికి ఉద్దేశించింది. తర్వాత ఇంకొక టీము ఈ మిస్సింగ్ కేసెస్ కానీ తర్వాత ఈ ఈ మహిళను సంబంధించినటువంటి ట్రేస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూడడానికి ఇంకో టీం టోటల్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫైవ్ టీమ్స్ ఎక్స్పర్ట్ ఈ ఫైవ్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి మరి ఈ ఒకసారి ఇతను సస్పెక్ట్ ఈ టిఫిన్ చేసిన తర్వాత 9:30 ప్రాంతంలో మంచిర్యాల జంక్షన్లో ఒక ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు మనకు ఆర్టీసీ బస్సు ఎక్కడం కూడా స్పష్టంగా అనిపించింది. ఆర్టీసీ బస్సు సంబంధించిన నెంబర్ కూడా తీసుకున్నాం, ఆ కండక్టర్ను డ్రైవర్ను తెలియజేసాం. అతను కరెక్ట్గా చెప్పలేకపోయినాడు, ముందు చెప్పదండిలో దిగినని చెప్పినారు. కానీ చూస్తే చెప్పదండిలో ఉన్నటువంటి కెమెరా చూస్తే అక్కడ దిగినట్టు కనబడలేదు. ఆ వ్యక్తి ఆ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి పింక్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి చెప్పదండి దిగలేదు. దాంట్లో ఫుటేజ్ కూడా స్పష్టంగా అనిపించింది. ఆ విధంగా కెమెరా చూసుకుంటూ పోతే లాస్ట్ మంచిర్యాల ఏరియాలో దిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ ఫుటేజెస్ వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి లీడ్స్తోని ఆ ప్లస్ ఆ ఫుటేజ్ను ఆ ఫుటేజ్ ద్వారా ఫోటో కూడా ప్రాపర్గా డెవలప్ చేయడం జరిగింది. ఈ సైబర్ ల్యాబ్ ఉన్నటువంటి వీడియో ఎనాలిసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆ ఫుటేజ్ను ఉపయోగించి స్పష్టంగా వచ్చేటువంటి మంచి క్లారిటీ ఉన్నటువంటి ఫొటోస్ డెవలప్ చేసాం. ఆ ఫొటోస్ కూడా మా అన్ని టీమ్స్కు షేర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత అతని బ్రదర్ని పిలిపిస్తున్నాడు, అతని బ్రదర్కి ఇన్ఫామ్ చేసినాడు, అతని ఫ్రెండ్ని పిలిపిస్తున్నాడు. పిలిపిస్తున్న ఇద్దరు చాలా సింపుల్ కేసే కానీ అన్నోన్ డెడ్ బాడీ, ఎటువంటి లీడ్స్ లేనటువంటి కేసు ఇది, మెయిన్ లీడ్స్ రావడం జరిగింది. అదర్వైజ్ అక్కడ కనుక జడ్జి గారి బంగ్లా దగ్గర కనుక సీసీ కెమెరా లేకపోతే ఇందులో ఎటువంటి లీడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోయేది. ఇప్పుడు మీకు అది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అంటే ఆంజనేయ మొత్తం కూడా ట్రాక్ చేస్తూ ఉండదు.